కొడుకు లక్ష వచ్చే కోడలకు లక్ష వచ్చే 2 లక్షల జీతం తీసుకొని 2000 అడితే ఎట్లా బిడ్డ మొదట మనకు రాకపోయి అత్తకు మీకు కొట్టాడేసిందే చెప్పింది మొదలు లేకుండా వెళ్ళకుండా ఇంట్లో అయ్యా మరి ఆ ముసలి రోజులు అవుతుందని అంటే మళ్ళీ దాన్ని తీసేసి ఎవరి వాళ్ళకి చేసినామలే నువ్వేమీ చేస్తావు బిడ్డ దరఖాస్తు కొడుకు జీతం కట్టేసి గవర్నమెంట్ నౌకరు తప్పది తప్పైతే యాక్షన్ తీసుకుంటా నీ కొడుకు లక్ష వచ్చే కోడలకు లక్ష వచ్చే 2 లక్షల జీతం తీసుకొని 2000 అడితే కొడుకు పెంచి పెద్దగా చేస్తీవి ఆ కొడుకు 2 లక్షల రూపాయల జీతం ఇవ్వబట్టి గవర్నమెంట్ నీకు పెట్టకుండా ఎట్లా కొడుకు రేపు ఒక దరఖాస్తు 5000 కట్ చేసి పంపుతాను చూడు మేడం నాలుగు సురాలు గొలిసి ఉన్నది పెద్ద మనిషి మెరుగుబడి చేస్తాయి ఆడిడమ్మా ఆకు దొక్కుతుందా ఇప్పుడు 2 వందల 10 దొక్కుతుందమ్మా ఏం బీడి చేశాయా చేసాయి బీడ 30 రోజులు దొక్కుతుందా ఎట్లా ఆయన వచ్చి తీసుకుపోతాడా రోజు మునీ వస్తారా ఏ ఊరేనా 1000 చేస్తారా కొంతమంది ఈ అమ్మ చేస్తే ఒకటి నువ్వు ఆడిస్తే ఒకటి ఆడిసం చేస్తే ఎంత ఒకటి అమ్మకి 2000 సో 30 రోజులు చేస్తారంటే రోజు 200 అంటే నెల మీద 5000 వస్తాయి నెలకు అదే కేసీఆర్ ఇచ్చిన పింఛనే మంచిగున్నది ఆసర పింఛన్ బిల్డింగ్ చేసే వాళ్ళకి ఎక్కడ ఉండదు తెలుసా మీకు మహారాష్ట్రలో ఎక్కడ దేశం మీద ఎక్కడ లేదు ఒక్క మన తెలంగాణలో మన దుబ్బాక ఈడ కేసీఆర్ సర్టిఫికేట్ అప్ప బిల్డింగ్ వాళ్ళకి యాడ్ ఉండదు అమ్మా